తెలుగు భాష పరిరక్షణ ప్రతి తెలుగు వారి బాధ్యత అని గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు భాష పట్ల కృషి చేస్తున్న జర్నలిస్టులను రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి డాక్టర్ అనుసూరి పద్మలతలను ఘనంగా సత్కరించారు. మధ్యలో ఒకసారి నొక్కుకో, ఓకే? నిజమైన అందాన్ని నిజమైన రూపాన్ని ఇచ్చి తెలుగు వాడుక భాషతో ఒక పత్రిక కూడా తీసుకొచ్చిన మహాఘనత ఈరోజు మరి మరి గిడుగు రామ్మూర్తి గారిది. ఆ రోజుల్లో ఆయన ఎన్నో కష్టాలు పడి మరి కురజాడు అప్పారావు గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు సాయంతో మరి తెలుగుదనానికి కొత్తగా అందాన్ని తీసుకొచ్చి ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నాం, ఈరోజు అందరూ మనం చదువుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఆ మహనీయ మరి ఖచ్చితంగా ఆ మహనీయుణ్ణి మనం అందరం కూడా స్మరించుకోవాలి. అదేవిధంగా మరి ఇందాక పెద్దలు అందరూ చెప్పారు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో అయిపోయి అందరూ కూడా తెల్లారేసింది మమ్మీ డాడీ తప్ప అమ్మ అన్న మధురమైన పిల్లలకి అందరూ కూడా దూరమవుతున్నారు. సో మనగా మన పిల్లలకి మనం ఏ రకంగా అయితే కుమారుతో మరి ప్రేమను పంది మరి పంచుతామో అదేవిధంగా తెలుగు భాషని కంపల్సరీగా ఇంట్లో కూడా ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా సరే మన తెలుగు అన్నది కంపల్సరీ కింద చేసుకుని ఇక్కడ చాలా మంది ఇళ్లలో చూస్తుంటే ఫ్యాషన్ అయిపోయిందని ఇంటికెళ్తే తెలుగు మాట్లాడుకో ఇంగ్లీష్ లో హౌ ఆర్ యూ హౌ డి యూ డూ ఈ మధ్య చాలా మంది ఇళ్లలో. సో ఏదన్నప్పటికీ కూడా అంటే అప్పుడు కూడా నేను ఈ రోజుకి మా అమ్మగారిని అమ్మ అన్ను నేను మమ్మీ అని పిలుస్తాను మా అమ్మాయి కలగట్ర మమ్మీ అన్న ఈ రోజుకి మన మా అమ్మాయి నన్ను అమ్మ అని పిలుస్తాను అమ్మాయి పిలుకున్న తీర్థన మమ్మీలో ఉండదు ఆ రోజుల్లో నేను ఫ్యాషన్ అనుకుంటారు కానీ మా ఇంట్లో మా అమ్మ ఈ రోజు అమ్మ అని పిలుస్తాను అమ్మ అన్న పిలుపులో ఉన్న తీర్థనం ఖచ్చితంగా అందరం కూడా మనం అందరం కూడా గ్రహించుకోవాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంపల్సరీ సబ్జెక్ట్ చేశారండి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ మీడియం చేశారని కానీ ఇంగ్లీష్ మీడియం చేసినప్పటికీ మన తెలుగు అన్నది కంపల్సరీ సబ్జెక్ట్ చేసి ఎందుకంటే తెలుగు అందరికీ రావాలన్నది ఆయన స్ఫూర్తి తీసుకుని ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తెలుగు రావాలన్న ఆలోచనతో ఆయన తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ చేశారు. ఇందాక పెద్దలు చెప్పారు వై జంక్షన్ దగ్గర మన తెలుగు తల్లి విగ్రహం పెట్టాలని ఖచ్చితంగా నా మూడులో పత్రికా రంగంలోకి వచ్చి 18 సంవత్సరాలుగా పనిచేసి మనకి ఏదైతే తెలుగు దాని మీద ఒక పత్రిక ఉండాలన్నారు ఆ పత్రికలో ప్రశ్న పనిచేస్తున్నారు వారు భాష ఎంత గొప్పగా రాస్తారంటే అంత గొప్పగా రాస్తారు అనేక ఐటమ్స్ రాసే సందర్భాలు అయితే ఉన్నాయి. ఆయన ఎంఏ ఇంగ్లీష్ చేశారు ఎంఎస్సీ సోషియాలజీ కూడా తెచ్చారు సైకాలజీ కూడా తీసుకుంటారు అలాగే ఎన్ఎల్సి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కూడా చేశారు. కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా ఈ అవార్డుని ఇవ్వడం సంస్థంగా భావించి వారికి సరిపోతాం అడుగుతున్నాను
అయ్యా ఒకసారి రండి, ఇంపార్టెంట్ ఫోటో రండి, మా ఊరికి వచ్చే అవకాశం.